భావములు అన్ననేరేడు కదిరమ్మనేరేడు కాకనేరేడు నిమ్మవనములు అరటి వనములు అనేక వనములు ఉన్నాయంటాము. ఆరు భవనము కింద భాగములో ఉండేటి వరకు అయ్యా ఆ నిమ్మ చెట్ల నీడన కల్లి చెట్ల మరుగున బాలుడు నిలంబడి ఏమి చేస్తున్నాడయ్యా, ఏమి చేస్తున్నాడంటే అదిగో పరమేశ్వరుడు ఇచ్చి ఉన్నాడే వెళ్ళలేని వేడి సోస్తులు బయటకు తీసి పన్నెండు మెట్ల బైరోకిన్నరా కుడి పుతాన వేసి వారారు గోళ్ళు వేసి దమ్మును నాగించాడు, గణగనా గణగనా గంట నాగించాడు, కుమకుమా కుమకుమా శంఖ వారించాడు. రాజు వేసే దరువులకి రాజు వాడేటి పాటలకి మేడలో ఉన్న అమ్మవారు నిలిచి నిలవలేక తాళి తాళలేక ఓర్చి ఓరవలేక అమ్మవారు కుమ్మిన జడలన్నీ కుప్పగా విరదల్లి ఆ యొక్క మేడలో ఉన్న వా నాటకం చెప్తుందంట అమ్మవారు. ఎట్లా చెప్తూ ఉన్నదంటే రాజు వేసే దరువులకి రాజు పాడేటి పాటలకి మనవారి నడుపు చెప్తూ అమ్మవారి యొక్క భవనములు కోటి వేల శక్తులు కోటి వేల రక్కసులు కోటి వేల ధానములు అంటూ ఉంటాయంటే రక్కసులు రాక్షసులు దానములు పోతములు. అయ్యా ఆ యొక్క శక్తుల్లో కల్లా మేటైన శక్తిని పిలవనప్పుతుందట అమ్మవారు. ఎట్లా పిలవనుంటుందంటే బాలుడు కొరకై శక్తుల్లో కల్లా మేటైన శక్తిని పిలవనుంటుందట. ఎట్లా పిలవనుంటుందా అమ్మ ఓర శక్తి రా మాట్లాడు
பை சுமார் நாளே ఇప్పుడు హోనములు కోటి వేల శక్తులు కోటి వేల రక్తసులు కోటి వేల ధానములు కోటి వేల గోతములు ఏగిలిచిన కొట్టుకోకిన డాన్స్ చెయ్యా కర్మలు ఎంటూ ఉంటాయి రక్తసులు రాక్షసులు దానములు గోతములు ఆ శక్తుల్లో ఒక మెడేరు శక్తి ఇది చేయడం వరకు ఆ శక్తి అమారు తిరుపూరు దీవిజ్ఞానం అయిందండి అప్పుడు అమ్మవారు నన్ను తలంపు చేసి పిలుస్తూ ఉన్నది గల కారణం ఏమిటి కనుక్కోవాలని చెప్పని అప్పుడు శక్తి లోకల మెడేరు శక్తి బయలుదేరింది బయలుదేరి దిక్కుదిక్కునా దిక్కుదిక్కునా అమ్మవారి ఘోరానికి వచ్చినటువంటి శక్తి వచ్చి అమ్మవారికి మరి చేతులు వేసుకొని మనిమి గారి పడిందంట ఒక శక్తి మరి చేతులు వేసుకొని మనిమి గారి పడి ఓ తల్లి త్రిశూల భయంకారి భయంకారి కోటి కుంభాల భద్రకాళి కుమారదేవి రేఖమ్మ ఈ వేళకాడ ఈ దాముకాడ మన తలంపు చేసి పిలిచిన కారుణమేవుడి తల్లి అని చెప్పి అడిగిందంట ఆయన శక్తి అడిగేడు వారికి ఎవరి శక్తి ఎవడో నరుడంటి వాడు నా భవనము కింది భాగంలోకి వచ్చి ఆనంద గరువులు వామిస్తూ ఉన్నాడు నీవు వెళ్ళి వాడి పొన్నకాయ అంత శరీరాన్ని ప్రక్కుర పగడగొక్కి నా కొలువుకు తీసుకురావే శక్తి అని చెప్పిందట చెప్పేటి అప్పుడు అమ్మవారైతే ఇప్పుడైతే ఆ శక్తి చెప్పి ఉన్నదో అప్పుడు ఆ శక్తి తల్లి తమ రాజ్ఞ తమ రాజ్ఞ అని చెప్పని బయలుదేరినాడు శక్తి శక్తి బయలుదేరి వచ్చిందండి దిక్కు దిద్దున దిక్కు దిద్దున మెట్టు మెట్టుకి మేడ మేడకి మెట్టు మెట్టుకి మేడ మేడకి దిగి వస్తూ ఉన్నదంట శక్తి ఆ వచ్చే సమయంలో బాలుడు చూశాడు బాలుడు చూసి అరే నాయన ఈ శక్తి కనులకు నేను కనుక కనిపిస్తూ ఉన్నానా నన్ను అరటి పండు వాలే గుటుక్కులు మింగుతూ ఉన్నది ఈ శక్తి కనులకు నేను కానే రాకూడదు అప్పుడు ఈ యొక్క బాలుడికి ఏం చేస్తున్నాడు బాలుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే యా ఈ శక్తి కొరకై ఒక మిరుగులు పూసి అవతారంతో పడి మాడారండి ఒక మిరుగులు పూసి అవతారం ఎత్తి అమ్మవారి భవనము కింది భాగంలో అల్లనేరేళ్ళు భద్రమ్మ నేరేళ్ళు కాగ నేరేళ్ళు నిమ్మ వనములు అరటి వనములు అనేక వనములు ఉన్నాయంట ఆ వనములలో ఆ నిమ్మ చెట్ల నీడన మల్లి చెట్ల మరుగున బాలుడు నిలంబడి అయ్యా అదిగో ఒక మినుగురు పూసి అవతారం ఎత్తి ఆకులు చందన పూతల చందన మినుకు మినుకులాడుతూ మినుకు మినుకులాడుతూ తిరుగుతున్నానంట రావద్దేవిరాజు ఆ శక్తి గాన రాకూడదని చెప్పని పోయి ఆకులు చందన పూతల చందన మినుకు మినుకులాడుతూ తిరుగుతూ ఉన్నాడు ఆ తిరిగే సమయంలో అయ్యా శక్తి అమ్మవారి కోణము దిగి కిందకు వచ్చింది కింద చూసేటి వారికి బాలుడు కనిపించరా బాలుడు కనిపించకపోయే వారికి అరే ఆయన నేను వచ్చి ఒక పరాక్రమనికి నేను వచ్చి ఒక టాకకి నన్ను చూసి బాలుడు బదరి బదరి ఎక్కడో ఒక మరుగును దాగి ఉంటాడు వారిని పుట్టుకొని అమ్మవారి దగ్గర తీసుకెళ్ళాను అని చెప్పని అప్పుడు ఒక శక్తి విత్తులు ఆడుతుందంట ఎట్లా విత్తుకుంటే బాలుడిని ఎట్లా విత్తుందంటే అయ్యా కొండలు విత్తినాదో ఎక్కడ వెతికిన ఆ యొక్క శక్తి కనుల బాలుడు ద్వారా కనిపించలా
கடல் விற்கிறார், குழந்தைகள் விற்கிறார், மருள் விற்கிறார், வேற பிரதமர் விற்கிறார், எச்சோட விற்கிறார். ஆ சக்தி கண்ணனுக்கு கருத்து கிடையாது. கைப்பற்ற போயிட வரைக்கும் ஈ கொட்டையடி காலிக்கு காசேடி வெண்டக்கு அசுரசுலி ఆ యొక్క శక్తి ఆ అప్పులు దాకి అమ్మవారి భవనానికి తిరుగు ముఖం అయింది బాబు. అమ్మవారి భవనానికి